ద లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము యెహోషువ గ్రంథము 1:9. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, మానవుని యొక్క జీవితంలో అనేక సందర్భాలలో భయము అధైర్యము ఎక్కువగా కలుగుచూ ఉంటుంది. నీవు నమ్ముకున్నటువంటి దేవుడు, నీవు ఆరాధించేటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి యేసుక్రీస్తు వారు నీవు భయపడొద్దు, నీ మార్గం అంతటిలో నేను నీకు తోడై ఉంటాను అనగా నీ జీవిత ప్రయాణం అంతటిలో కూడా తోడుగా ఉంటాను అని వాగ్దానము చేసిన నిజ దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియా దేవుని బిడ్డలారా, నిన్ను ఎవరు విడిచినా నీ తల్లిదండ్రులు, నీ బంధువులు, నీ స్నేహితులు ఎవరు విడిచినా కూడా విడువని ఎడబాయని దేవుడు నీకు ధైర్యమునిచ్చి బలమునిచ్చి ఆశీర్వదించగలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. ఈరోజు ఆయన నీతో మాట్లాడుచు ఉన్నారు, ఆయన నీకు ఒక ఆజ్ఞనిచ్చి ఉన్నారు. ఏమని అనంటే, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ఏ సమస్య అయినా సరే, అనారోగ్యమా, ఆర్థిక పరమైనదా, ఏదైనా సరే నీవు నిబ్బరము కలిగి ప్రభు యందు నమ్మిక ఉంచు, విశ్వాసం ఉంచు. నీవు నడుచు మార్గం అంతటిలో నీకు తోడుగా ఉండి ఆశీర్వదించి విజయాన్ని నీకు ఇచ్చి గొప్ప చేస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇప్పటి వరకు నీవు ఆయన కొరకు ఎదురు చూచి నిబ్బరము కలిగి ఇంకా భరించలేను అనేటువంటి ఒకవేళ ఆ స్థితిలో నీవున్నట్లయితే, ఈరోజే దేవుడు అద్భుత కార్యం నీ పట్ల చేయగలరు. ఒక మంచి కార్యాన్ని, నీవు ఎదురు చూసేటువంటి కార్యాన్ని ఈరోజు చెయ్యగలరు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు ఆ కార్యమును చేయబోచు ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, వాక్యమును చూసినటువంటి బిడ్డల జీవితంలో నాయన ఇప్పటి వరకు నిబ్బరము కలిగి భయపడకుండా నాయన ఉన్నారేమో తండ్రి, ఇంకా కార్యము జరగలేదేమో ప్రభువ, అయ్యా మీరే ఈ దినమున ఆ కార్యమును, వారు అనుకున్నటువంటి కార్యమును నెరవేర్చుదురుగాక. అయ్యా మీరే సహాయము చేయను నాయన. బిడ్డలు నాయన ప్రభు ఏ భయములో ఉన్నారో, ఏ దిగులులో ఉన్నారో మీరే సహాయము చేసి ఆ దిగులునంతటిని తొలగించి సంతోషముతో నింపండి నాయన. ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డ మీద యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ఈ దీవెనలన్నీ కుమ్మరించబడునుగాక. ఆమేన్.